Telangana NRI Association. మన దేశం ప్రపంచ దేశాలలో ఏ స్థానంలో ఉంది అంటే దానికి అంచనా ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీ మారక నిల్వల గురించి పై అంచనా వేయబడుతుంది. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఈ దేశానికి ఒక ఆర్థిక ప్రసారికగా అందరికీ తెలుసు. ఈ ఉత్సవం తర్వాత ఒక హార్దిక ప్రసారికగా తేన ఆవిర్భవించింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో తేన నిర్వాహకుల్ని మనం అభినందిద్దాం. ప్రపంచ వినీలాకాశంలో ఎన్ని చుక్కలున్నాయో గాని ఒకటి మాత్రం నిజం, తెలంగాణ వినీలాకాశంలో ఉన్నన్ని చుక్కలు ఏ దేశ ఆకాశంలో కూడా లేవు. ఆ నక్షత్రాలన్నీ కూడా ప్రపంచంలోని నక్షత్రాలన్నీ కూడా రాత్రిపూట మాత్రమే అవి మనకు కనబడతాయి. కానీ తెలంగాణ ఆకాశంలో అమరులైనటువంటి నక్షత్రాలు రాత్రిపూట ఆకాశంలో కనబడితే 24 గంటలు మన యదాకాశంలో ఉంటాయి. ఒక్కసారి ఆ అమరులందరికీ చప్పట్లతో జోహార్ అర్పిద్దాం. ఈరోజు తెలంగాణ పునరుజ్జీవన పురస్కారాల ప్రదానాన్ని జరుపుకుంటున్నాం. ఒక 6 గురు మహనీయుల పేర్ల మీద ఈ పురస్కారాలను అందజేస్తున్నాం. అంటే ఈ సభ ఆ 6 గురికే పరిమితమైందని కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ తెలంగాణ వికాసంలో కానీ తెలంగాణ చారిత్రక సందర్భాలలో కానీ ఎందరో మహనీయులు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన ఈ 6 గురి పేర్ల మీద వీళ్లకు సత్కారం జరుగుతున్నటువంటి సభ ఇది. అందులో చిందుల ఎల్లమ్మ పురస్కారాన్ని మనం ఈరోజు అందించబోతున్నాం. ఆమె చిత్రాంగి పాత్ర వేస్తే సారంగధరం నాటకం కాస్త చిత్రాంగి నాటకం అవుతుంది. ఆమె నవరసాలు ప్రదర్శిస్తుంటే రంగస్థలం రసభరితమైపోతుంది. ప్రేక్షకులంతా కూడా చిందుల ఎల్లమ్మలై చిగురిస్తారు. చిందు యక్షగానానికి అంతర్జాతీయ ఖ్యాతి చెప్పిన అత్స తెలంగాణ కళాకారిణి. ఆ చిందుల ఎల్లమ్మ పేరు మీద మనం ఈరోజు పురస్కారాన్ని అందజేస్తున్నాం. అలాగే తెలంగాణ ఆత్మ గౌరవ పతాకగా భాసిల్లినటువంటి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద మనం ఈరోజు పురస్కారాన్ని అందజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇక రాదు 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 అని అందరూ తీర్మానించుకున్నా సరే 5 గురు ఉన్న సభ నుంచి ఒకటి కాదు రెండు కాదు 25 లక్షల మంది హాజరైన సభలో కూడా మాట్లాడి తెలంగాణ సోయిని ప్రపంచానికి చాటినటువంటి ఆచార్య జయశంకర్ గారి పేరు మీద కూడా ఈరోజు పురస్కారాన్ని అందజేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కవులనే వారు లేరు అని ఎగతాళి చేస్తున్నటువంటి సీమాంధ్ర దురహంకారానికి ఒకటి కాదు రెండు కాదు 354 కవులతో కూడిన తెలంగాణ గోలకొండ కవుల సంచికను వెలువరించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద కూడా ఈరోజు మనం పురస్కారాన్ని అందజేస్తున్నాం. ప్రపంచానికి తెలియని యోధాను యోధులెందరో ఈ గడ్డ మీద పుట్టారు. గిరిజన గడ్డ మీద జన్మించి ఆనాటి పాలకులను ఎదిరించి అడవి తల్లిని కాపాడినటువంటి కుమరం భీమ్ గారి స్మారకంగా కూడా ఈరోజు మనం అవార్డును ప్రకటించుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు భాగస్వాములయ్యారు. రచయితలు కళాకారులు ఒకవైపు ఉద్యమాన్ని నడిపిస్తే పాత్రికేయులు కలం బట్టి మరోవైపు ఉద్యమాన్ని నడిపించారు. మరి ఆనాటి కాలంలో పాలకులకు ఎదురు తిరిగినటువంటి షోయముల్లా ఖాన్ గారి పేరు మీద కూడా మనం ఈరోజు పురస్కారాన్ని ప్రకటించుకుంటున్నాం. మరి ఈ ఆత్మీయ పురస్కారాలను అందించడానికి తెలంగాణ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ను అత్యంత సమర్థవంతంగా అత్యంత ప్రణాళికాబద్ధంగా సామాజిక స్పృహతోనే కాదు
తరతరాల తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించాలన్న లక్ష్యంతో ఆ మహాయజ్ఞంలో భాగస్వాములవుతూ ముందుకు ఈ అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ వెంకట్ మారోజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారు ఈ అసోసియేషన్ సంబంధించిన విషయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకట్ మారోజు గారు వేదికపైకి రావాలి.